Mukhinga, Toti Devijanina, Jan Babgaru, Aritini Katilazras Garu, Ezra Gariki, Banduwork and under Betty Prabhupistotram. Hallelujah. Mandira Anubhavam Yavaraite Kaligundaru, Devudannadu, Nenu Mee Madhyalo Undalante, Naku Kalayanni Kattamannadu. Endukanante, Hannaki, Tanaki Santhanam Leni Badunnappudu, Ameki Shramalu Padetappudu, Ame Ekkadiki Velli Cheppukunnadante, Mandiramuloniki Velli, Tana Badani Devudiki Cheppukundi. Yavaraite Mandira Anubhavanni Kaligundaru, Devudu Mandiramulo మేలు చేసేవాడు. ఒకటి అన్నకి అవసరం వచ్చినప్పుడు ఎక్కడో చెప్పుకోలేమే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి సిలోహనే మందిరంలోకి వెళ్ళి ఆమెకి కలిగిన శ్రమని ఆమె కలిగిన బాధని ఎవరితో చెప్పుకుందంటే దేవునితో చెప్పుకున్నది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎవరైతే మందిర అనుభవాన్ని కలిగి ఉంటారో దేవుడు చేసిన మేలులు కూడా చెప్పుకునేది అది మందిరములోని. కనుక అంత మాత్రమే కాదు, దేవుడు తన అవసరాలు తీర్చబడాలన్న దైవ జనుల ద్వారా మీతో మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కనుక చక్కటి దైవజనులు ఈ ప్రాంతాన్ని ప్రేమించి చక్కటి ఆయొక్క కాలువ పక్కన నీటి ఓరన నాటబడిన వారై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండాలి. సంవత్సరం సంవత్సరం ఏమవ్వాలంటే ఈ మందిరము ఎక్స్టెన్షన్ చేయాలని నేను కోరుకున్నాను. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వారి బిడ్డలు కూడా చక్కటి ఆ యొక్క దేవునిలో బలముగా వాడబడుతున్న బిడ్డలు వారి బిడ్డలు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ వాళ్ళ కుమార్తె కానీ అమ్మగారు పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నానని దావీదు భక్తుడు సెలవిస్తాడు. కనుక ఎవరైతే మందిర అనుభవాన్ని కలిగి ఉంటారో మేలుల ద్వారా సాక్ష్యాల ద్వారా ఆ మందిర అనుభవం ద్వారా ఎంతగానో దీవించబడతారని. ఇంకా దీవెన పొందలేకపోతే ఈ యొక్క ఈ సమయంలో నూతన సంవత్సరం నుండి నీవు మందిర అనుభవాన్ని కలిగి ఉంటే నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నీ ఒంట్లో ఉన్న పాపం పోతుంది, నీవు ఆశీర్వదించబడతావని 2018 మొట్టమొదటి రోజున దీవెన పలుకుతున్నాను. ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబడాలని. మందిరానికి లోపలికి వెళ్ళిన వారు బయటకు వచ్చిన వారు దీవించబడతారని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. వందనాలు అండి, మీకు చాలా చాలా వందనాలు. అలాగే మన మధ్యలో మరి ఒక దేవజనులు ఉన్నారు, ఎజ్రా గారు. ఆయన గారు కూడా వచ్చి ఒక రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం అవుద్ది కదా. ఏదైనా మందిరం వివరణ ఏంటంటే ఒకటే ఒక మాట, మనం సహజంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అన్నిలైనా క్రైస్తవులమైనా ఎవరైనా ఆలయాన్ని చూస్తే దండం పెట్టుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. వాట్ డస్ ఇట్ మీన్? అంటే సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ దట్ ప్లేస్ అన్నమాట. అలాగే ఈ ప్రాంతంలో మొన్న అంతకుముందు వచ్చినప్పుడు ఈ మందిరం ఇలా లేదు, వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా చూస్తానండి, ఎప్పుడు లోపలికి వెళ్ళిస్తానండి. రియలీ దేదాస్గా నాకు చాలా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇద్దరం కలిసి ఆయన వేరే కాలేజీలో నేను వేరే కాలేజీలో టీచ్ చేస్తున్నప్పటికీ చాలా సన్నిహితంగా ఉంటాం. చాలా బిజీ పర్సన్ కాబట్టి అప్పుడప్పుడు లొకేషనల్ కలుసుకోవటమే. జాన్వేసరి కూడా చాలా ఫ్రెండ్ ఆయా సందర్భాలు పిలిచారు. నాకు ఈ ఫ్యామిలీతో మంచి అటాచ్మెంట్ ఉంది. అయితే మందిరం 84వ కీర్తనలో ఒక మాట ఏమంటుంది అంటే, ప్రజలు ఎంతో దూరం నుంచి మందిరాన్ని చూడాలని వెళ్తూ ఉంటే ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ప్రయాణం చేసే సమయంలో లోయలు అడవులు ప్రాంతాలు భయంకరంగా చాలా శ్రమ పడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు ఆ శ్రమ అంటే మందిరానికి వెళితే మేము దీవించబడతామని. అందుకనే 84 కీర్తన 4 వచనంలో ఈ రాత్రి ఈ రీతిగా రాయబడి, నీ మందిరమునందు నివసించు ప్రజలు ధన్యులు, వారు చాలా ఆశీర్వాదదాయకంగా ఉంటారు, నిత్యము వాళ్ళు నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ ఇక్కడ నివసించడం అంటే అందరి ప్రాంత ప్రజలందరూ వచ్చి రేపంచి తట్టపుట్ట సదురుకొని వచ్చి మందిరంలో సంసారం చేయడం కాదు. నివసించడం అంటే ప్రజలు వచ్చి దైవ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేయటం. అందుకనే దేవుడు అంటున్నాడు మందిరాన్ని, ఇది మీరు వస్తే దీవించబడే స్థలం అన్నాడు. మందిరాన్ని గౌరవించి ప్రేమించి, ఎక్కడో ఇందాక అయ్యగారు అన్నట్టుగా టీవీల ద్వారా ఇప్పుడు చాలామంది మేము టీవీ వింటున్నామండి, మాకు ఇంకా అవసరం ఉందంటే టీవీలో అయ్యగారికి ఫోన్ చేయగారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడా? టీవీలో అయ్యగారికి కానుకలు పంపిస్తూ ఉంటారు, ఆయన వచ్చి నీ మంచి కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు చేస్తాడా? చేయడుగా. దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు, చాలా ఆశీర్వాద. దైవజనులు అంటే ఎవరో తెలుసండి, దేవుని ప్రతినిధులు వాళ్ళు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో జాన్వేసి ఎంత మరి సేవలు వాడబడుతున్నట్టు క్షమించాలి నాకు తెలియదు, కానీ దేవదాస్ గారు, దేవరాజు గారు, తర్వాత అన్నయ్య గారు, ఇద్దరు దాసన్ని వాళ్ళిద్దరూ చాలా మంచి పరిచయం. దాసు సేవకులు ఈ ప్రాంతం ఉంటుంది దీవెనండి. ఎవరైతే వాళ్ళని గౌరవిస్తారో, మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో
నిజంగా దైవజనులు ఇప్పుడు చెప్పినట్లుగా ఒక మంచి ఒలివ మొక్కల వలె నీటి కాళ్ళ యొక్క నాటబడి చెట్ల వల్ల వర్దిల్లుతారు. దేవుని మందిరాన్ని ఎవరైతే వాళ్ళు గౌరవిస్తారో వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చాలా చక్కని మాటలతో మనకి దైవ సందేశం ఇచ్చిన ఇజ్రా గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనము ఆలయ ప్రతిష్ట రిబ్బన్ కటింగ్ వెళ్ళే ముందు మన యొక్క సండే స్కూల్ పాప శ్వేత వచ్చి ఒక చిన్న పాటకి నృత్యం చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మనము ఆలయ ప్రతిష్టకి వెళ్ళి ఫైవ్లో 1995లో మరి వాళ్ళైతే నిజానికి 85లోనే అంటే 1985 సేవకు పిలువబడ్డారు మరి రావడం జరిగింది. యాక్చువల్గా ఇది మా మమ్మీ అంటే పాస్టర్ గారు జన్మించినటువంటి స్థలము పక్కనే. ఇక్కడ నేను సేవ చేయను అని ఆవిడ దేవునితో చెప్పినప్పుడు దేవుడు మరి
ఇక్కడికి ఇక్కడే నువ్వు సేవ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థిరపరుస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఈ చర్చ్కి ఐ థింక్ 22 ఇయర్స్ 22 సంవత్సరాలు మరి అప్పటి నుంచి సంఘము దేవుడు కాపాడుతూ ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి పాస్టర్ గారు మోకాలు ఉంచి కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి సంఘం ఇది. అటుపక్కన అనేక మంది ఉండాలి, వాళ్ళందరూ వామే కాలనీకి వెళ్ళి వేరే వేరే చోట స్థిరపడిపోయారు. మరి ఉన్నటువంటి సంఘాన్ని మేము దేవుని కొరకు నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నా. ఈ రోజుల్లో ఆత్మల్ని సంపాదించడం కంటే వారిని క్రీస్తు వచ్చే వరకు వాళ్ళని కాపాడుకొని నడిపించుకోవడమే చాలా కష్టం. మరి ఆ పని ప్రయత్నంలో మేము ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా మనము ఈ యొక్క సంతోషంలో పాల్పంపులు పొందుదాం. September 27 అనుకుంటే నాకు తెలిసి మనం దీన్ని రీబిల్డ్ చేయడానికి రీమోడల్ చేయడానికి ప్రయత్నం చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు దేవుడు అనేకమైనటువంటి ప్రతి దినము కూడా ఎవ్రీథింగ్ దేవుడు మాకు సహాయం చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ ఎన్నో అవసరాలు వచ్చినప్పటికీ అన్ని దేవుడు మాకు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. మరి దైవదాసులు ఉన్నారు కానీ మరి మన అందరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి పాస్టర్ గారు కాబట్టి వారిని మేము గౌరవిస్తున్నాం. మరి వారి చేతనే ఈ రెండు యూనో డోర్స్ దగ్గర ఉన్నటువంటి రిఫరెన్స్లు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి మరి జాన్ బాబు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం. మీ దాసుని 80 యువకులకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన సంతానమును బట్టి స్తోత్రాలు. ఈ మందిరం యొక్క పునఃప్రతిష్ట జరుగుతూ ఉంటుండగా నీ యొక్క హస్తమును తోడుగా ఉంచి అనేకులు మందిరములకు వచ్చి వారి సమస్యలు విడుదల పొంది నీ చేత ఆశీర్వదింపబడిన వారిగా చేయమని నీ యొక్క హస్తమును తోడగించమని యేసు నామములో నీ మహిమతో మందిరాన్ని నింపమని ప్రార్థన చేస్తాం. యేసు నామములో ఎడుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ఉన్నచిన దయ్యమా, ఇశ్రాయేలు సైన్యమునకు ఉన్నచిన దయ్యమా, నేడు మాతో కూడనుండి మమ్ము నడిపి చూడండి. ఇశ్రాయేలు సైన్యమునకు ఉన్నచిన దయ్యమా, ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుము. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మందిరం నిమిత్తమై చిన్నదే మందిరం అయినప్పటికీ సర్వాన్ని సర్వ సృష్టించేసిన దేవుడు ఈ యొక్క మందిరంలో ఆయన బిడ్డలు చేస్తున్న ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. మరి మా యొక్క తల్లి గారు మరి దేవమణి గారు ప్రార్థన చేస్తారు, అలాగే తర్వాత దేవదాసులు కూడా ప్రార్థన చేస్తారు. మరి ఈ యొక్క దేవుని మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి యొక్క మరి కష్టములు తీరిపోను గాక. అనారోగ్యంతో వచ్చే వారిని దేవుడు స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యం దయచేయను గాక. బాధని గ్రహించి అడుగు పెట్టే వారికి గొప్ప రక్షణ ఇచ్చును గాక. దేవుడు వారికి తోడయండి, వారిని ఆశీర్వదించును గాక. సంఘ సరిహద్దులను విస్తరింపజేయును గాక. సంఘములు దేవుడు అభివృద్ధి పొందించును గాక. రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ఈ యొక్క జిల్లా కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థించే యోధుల్ని దేవుడు ఇక్కడి నుంచి లేపును గాక. పలు ప్రాంతాల్లో దేవుని సువార్త పరిచర్య చేసేటువంటి దైవ సేవకులు లేచుదురు గాక. దేవుని పని నిమిత్తమై యవనస్తుల మధ్య పరిచర్య చేసేటువంటి గొప్ప యవనస్తులు యోధులుగా, ధీరులుగా, దేవుని సైనికులుగా లేచుదురు గాక. ప్రార్థన
అందరూ కూడా కళ్ళు కళ్ళు మూసుకుని ఎక్కి మా ఇమోషకుడా ప్రాణనాథుడ ప్రాణ ప్రియుడానికి స్తోత్రములు. జీవాధిపతి జీవం కలిగిన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని రక్షించిన ఆయన, మీ యొక్క పని కొరకు పిలిచి నా తండ్రి, ఈ మందిరంలో నా తండ్రి నాయన ప్రభా, నాయన ఈ సత్య సువార్తను ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రములు ప్రభా. నేను నా కుటుంబంలో యెహోవాను మాత్రమే సేవించడమే నా తండ్రి యెహోషువ నా తండ్రి ప్రమాణం చేసుకున్న రీతిగా నా కుటుంబాన్ని అంతటినీ మా ప్రభుని పరిచయం. దైవ సేవకులు నా తండ్రి నాయన విశ్వాసులు సంగస్తులు ఈ యొక్క నాయన వీధిలో నివసిస్తున్న ప్రతి కుటుంబాలు ప్రభు ఇదిగో తండ్రి మీ నామును బట్టి రక్షింపబడిన తండ్రి మీకు భయంకరంగా నా తండ్రి ఉన్నట్లుగా ఈ మందిరంలోకి వచ్చే ప్రతి వారి యొక్క నా తండ్రి నాయన ఆత్మీయ యొక్క ఆఖరి తప్పులు తీర్చువాడు నీవయ్యున్నావు ప్రభుని విశ్వాసములు తండ్రి. వారి పాపములు క్షమించండి, వారి రోగములను నాయన స్వస్థపరచండి, వారి యొక్క ఆత్మలకు శాంతి ప్రభు. ఈ యొక్క నాయన మందిరానికి నా తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారం కొరకు మేలు కొరకు ఆయన దీన్ని సాధించిన ప్రతి బిడల కొరకు మీకే స్తోత్రాలు తెలియచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మహాప్రసిద్ధుడైన తండ్రి, ఉన్న వారిని లేనట్టుగాను లేని వారిని ఉన్నట్టుగా చేసే గొప్ప దేవ నీ వందనాలు. పాత మందిరాన్ని తీర్చి మార్చి ఈ మందిరం రూపాంతరపరిచినందుకు ప్రధాని కొట్టు సుత్రులు చెల్లిస్తున్నాం ప్రభా. మందిరం రూపాంతరపరచడమే కాదు కానీ ఈ మందిరం లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరు నయన మారుతుంది ప్రభా, పరలోక రాజ్యానికి చేరినట్లుగా వారి కుటుంబాలు దీపబడినట్టుగా ప్రభు సాయం చేయను గాక. సమస్తము ప్రభు జరిగించును గాక. ప్రతి ఒక్కరికి శాంతి సమాధాన రక్షణ పైకి అనుగ్రహించి ప్రభు నడిపించును గాక. సమస్త దీవులతో కూడి వచ్చిన అందరి ప్రభు దీవించి ఆశ్రయించి ఈ చర్చిని ప్రభు అంతకంతకు అభివృద్ధిపరిచి ఆయన మహిమ పొందుతున్నాడు గాక. రాజాని భవనం రాజాని భవనములో ఏ పలు వేసి స్తుతించి ఆరాధించును నా సింధులు స్తుతించి ఆరాధించును గారు ఫోన్ చేయలేదు డాడీ అని చెప్పేసి ఆ కుమార్తె చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏం చేద్దంటే ఆ మందిరం నిర్మింపబడాలి, తొందరలో దవ్వాలి, నూతన వచనములో ఈ డెడికేషన్ జరగాలి అనే ఉద్దేశంతో బావగారు అంత శ్రమించి ఉంటారేమని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ అందరూ సహకరించారు, వారి బిడ్డలు, వారి యొక్క అల్లుడి గారి కుమార్తె అందరూ కూడా సహకరించి, విశ్వాసులు అందరూ కూడా సహకరించి మందిరాన్ని నిర్మించి ఈరోజు అందరము ఆనందించి సంతోషించి ఈ యొక్క ప్రతిష్టను జరిపించడానికి మనం అందరం ఇసు కూడా విచ్చేసాం. దైవదాసులు అందరూ కూడా విచ్చేశారు. ప్రియులరా, ఈ మందిర నూతన పచ్చుటలో యేసయ్య తోడు ఉన్నారు. ఆయన తోడుండి తిని నూతన పచ్చారు. ఇది మా ఎల్లుడి గారి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళింది. ఇది ఈ నూతన మందిర నూతన పచ్చుటల యేసయ్య తోడుకున్నాను. ఆయన తోడుండి దీన్ని నూతన పచ్చారు. ఆయన తోడుండి దీన్ని నూతన పచ్చారు. ఈ మందిరం నూతన పచ్చుట చేయ తోడుకున్నాను. ఆయన తోడుండి దీన్ని నూతన పచ్చారు. యేసయ్య లేనిదే ఏమీ లేదయ్యా, యేసయ్య తోడుంటే అన్నీ దొరికినయ్యా. కట్టించని ఎడల దాన్ని కట్టువారు ఆయన కడుతున్నాడు, కట్టిస్తూ ఉన్నారు. ఆయన కడుతున్నాడు, కట్టిస్తూ ఉన్నారు.
భక్తుడనేతయ్య తోడుగున్నాడు, చెయ్యి తోడు నిన్ను కట్టించాడు. అధ్యక్షుల వారికి మీకు అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు, దేవమణి గారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత మనం నూతన సంవత్సరంలో నాయన నూతనమైన నా తండ్రి నా ప్రభువా, దినమైన ప్రభువా, నీ ప్రియబిడలు ప్రేమతో ఇచ్చిన కానుకలను మీరు అంగీకరించండి. ఇక మందును రెట్లు పరమందు నిత్య జీవమిచ్చి శాంతి సమాధానములతో ఆయురాశీర్యములతో మా ప్రభా దీర్ఘాయుస్తు నా తండ్రి వారిని నింపి వారి కుటుంబాలు వర్తిల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరు గవర్నర్ పాస్టర్ డాక్టర్ దేవరాజ్ గారు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. ఎవరు దయచేసి లేవద్దు, తిరగొద్దు, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. దయగల తండ్రి, మా గొప్ప దేవుడా యేసయ్య, నీ కొందనాలు తెలియజేస్తున్నాం. 2017 మా జీవితంలో చాలా చాలా జ్ఞాపకాలను మిగిల్చింది. మరి ఈ 2018లో మొదటి దినమున నాయన మరి ఇప్పటికే మరి కొన్ని గంటలు మేము దాటేశాం. నీ కృపను ఇంకనూ మా మీద ఉంచుతూ ఈ యొక్క సంవత్సరాన్ని మాకు గొప్ప బహుమతిగా ఇచ్చిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. కేవలం నీ కృపను బట్టే ప్రభ మేము ఇంకా సజీవులమై ఉన్నాం. మేము నడిచిన బాటలో అనేక మంది నడిచారు కానీ వారు లేరు. మేము ప్రయాణించిన వాహనాల మీద అనేక మంది ప్రయాణించారు, వాళ్ళు లేరు. మేము ఊహించిన ఊహలు ఎంతోమంది ఊహించుంటారు, మేము కలిగి ఉన్న ఆశ అనేక మంది కలిగి ఉంటారు, కానీ వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. నాయన మీరైతే మమ్మల్ని ప్రేమిస్తూ ఇంకనూ మాకు ఈ యొక్క జీవాన్ని ఇస్తూ నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. మేము మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము. హల్లెలూయా తండ్రి, ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క రాత్రికాల సమయంలో నూతన మందిరాన్ని మాకు దయచేసిన దాన్ని బట్టి వందనాలు. ఆ శక్తితో నీ సందేశాన్ని ఉండడానికి కృప చూపించి బలపరచమని ఏసునాం వచ్చి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, టైం ఏందనే కాన్షియన్స్ నాకున్నా మరి హల్లెలూయా. ఓకే, నో డిస్టర్బెన్స్, నో డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యం విందాం. ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. దట్ మందిర ప్రతిష్ట ఉంది, మరి ఏ విధంగా నువ్వు మాట్లాడినావు ప్రభువా? వాట్ యు గోన్ స్పీక్ టు అస్ లార్డ్? నీ మాటలు చాలా శక్తివంతమైనవి లార్డ్. యువర్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నీ మాటలు చాలా శక్తివంతమైనవి నాయన. అది నీవిస్తేనే
ప్రతి ఒక్కరి హృదయంలోనికి నాటుకుని పోతాయి. మేము ఈరోజు ఏం చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు, గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ గ్రేట్ వండర్ఫుల్ వర్డ్ టుడే. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ వన్. దేవుని యొక్క వాక్యాన్ని, సందేశాన్ని మీకు పంచాలని ఇష్టపడుతున్నాను ఈ రోజున. సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడైన యెహోవా, ఆయన్ని ఒక నాలుగు గోడల మధ్య బంధించడానికో, ఒక పెద్ద మందిరం కట్టేసేసి దాంట్లో ఆయన ఉన్నాడని చెప్పడానికో మరి కుదరదు. కానీ మన దేవుడు ఈ గోడల మధ్య కాదు, కానీ గుండె గుడిలో ఉన్నటువంటి వాడు. స్తోత్రం. గుండె గుడిలో ఉండేటువంటి వాడు. ఒక పాట ఉండేది, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు అని. చాలా అద్భుతమైన పాట. నాకు ఆ పాట విన్నప్పుడు చాలా సంతోషం. నిజంగా దేవుడు సర్వలోకం సృజించి, మానవుని చేసి, సకల సృష్టి మీద అధికారం ఇచ్చి, దేవుడు ఏమన్నాడంటే, ఐ వాంట్ టు హ్యావ్ అ ఫ్రెండ్షిప్ విత్ యూ, ఫెలోషిప్ విత్ యూ, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. అదే నేను నీ గురించి ఆశిస్తున్నానని చెప్పి దేవుడు చక్కని తోటను వేసి ఆయన మానవుని అందులో ఉంచి, ఇదిగో ఒక ఆజ్ఞ పెట్టి, ఇదిగో ఇది తినొద్దు, ఈ పండు తినొద్దు అని చెప్పినప్పుడు కూడా మానవుడు దేవుని యొక్క ఆజ్ఞని మీరి బయటకు వచ్చి పాపం చేసినప్పుడు, ఆయన బయటకు పంపివేయబడినప్పుడు, దేవుడు మానవునితో కావలసినటువంటి సహవాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు బాధపడ్డాడు. ఏ, నేను ఆశించినట్లుగా నేను సృజించినటువంటి సృష్టి లేకపోయిందే, కాబట్టి నేనే ఏదో ఒక నిబంధన వాళ్ళతో చేయాలి అని దేవుడు ఒక నిబంధన చేసుకుని, 12వ అధ్యాయంలో ఆది కాలంలో ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకొని అబ్రహాంని ఆశీర్వదించి, ఇదిగో నీ సంతానం వలన సకల సృష్టి ఆశీర్వించబడుతుంది అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు. చాలా స్టోరీ ఉంది. దావీదు వచ్చాడు. దావీదుకు ఒక ఆశ కలిగింది. ఏమనంటే, అయ్యా నేను గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించావే, ఇదిగో ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి ఈ జనాంగాన్ని, నీ ప్రజలు ఏలేటువంటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చావే, ఇంత గొప్ప స్థితిలో తెచ్చిన నీకు, నీవు ఒక బిల్డింగ్ అనేది లేకుండా గుడారంలో ఉంటున్నావే, నేను నీ కోసం ఒక మందిరాన్ని కడతానయ్యా అని చెప్పేసి దావీదు దేవునితో అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడిచినవి అని చెప్పి దేవుడు దావీదును ఆపేశాడు. దావీదు తర్వాత సొలొమోను పరిపాలనకు వచ్చాడు. సొలొమోను అద్భుతమైనటువంటి దేవుని దేవాలయం కట్టాడు. దాన్ని కట్టిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము వచ్చాడు, పరిపాలన చేశాడు. రెహబాము తర్వాత ఇంకొక 19 మంది వచ్చారు, మొత్తానికి 20 మంది పరిపాలన చేశారు. రాజ్యం 2గా విభజించబడింది. 586వ సంవత్సరం నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఒక రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని, సొలొమోను కట్టించినటువంటి ఆ మహా గొప్ప దేవాలయాన్ని పునాదులతో సహా పెరికించి వేసి, వారందరినీ బంధించి వేసి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విధంగా మొదటి దేవాలయము కూల్చివేయబడింది. ఆ తర్వాత అందరూ బాధపడుతూ ఉన్నారు. అరే, మనం చేసిన తప్పు వల్ల కదా, మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా మనం పాపం చేసిన విధానాన్ని బట్టే కదా దేవుడు మనల్ని పరాయి దేశాన్ని తీసుకుని వచ్చాడు. యెహోవా దేవునికి మన గొప్ప రాజునటువంటి సొలొమోను కట్టించినటువంటి ఆ గొప్ప దేవాలయము లేకుండా పోయిందే, యెహోవా దేవుని ఆరాధన నిలిచిపోయిందే, ఇది కుదరదు అని చెప్పి ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ఒక సమయం వచ్చింది రాజు ఆజ్ఞ బయలుదేరింది. ఏంటంటే, ఇదిగో యెరూషలేములో దేవాలయము కట్టండి. స్తోత్ర, హల్లెలూయా. యెరూషలేములో దేవాలయము కట్టండి. ఈరోజు మన వాక్యం యొక్క అంశం కూడా అదే. ఏంటంటే, బిల్డ్ యువర్ టెంపుల్. అందరూ చెప్పండి, బిల్డ్ యువర్ టెంపుల్. నీ దేవాలయాన్ని, నీ ఆలయాన్ని కట్టుకో. స్తోత్రం. యూనో, నేను అనుకోలేదు, కానీ ఈరోజు మనం కూడా దీన్ని ఓపెన్ చేసాము. చాలా సంతోషం ఉంది. ప్రభు కరెక్ట్గా కావాల్సిన సందేశాన్ని ఇచ్చాడు. నీ ఆలయాన్ని కట్టుకో. స్తోత్రం. పాడైపోయిన ఆలయాన్ని కట్టుకో. టుడే గాడ్ ఇస్ టాకింగ్ టు అస్. ఏంటి ఈ ఆలయం? వాట్ ఈస్ దిస్ టెంపుల్ ఇస్ ఆల్ అబౌట్? మనలో ఉన్నటువంటి ఆలయం ఏంటి?
అసలు ఆలయానికి మనకున్న సంబంధం ఏంటి, ఈ న్యూ ఇయర్ రోజున దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటో ఒకసారి మనం పరిశీలించేద్దాం. ఈ రోజున అనేక మంది ఇస్రాయల్ దేశానికి వెళ్ళడానికి, యెరూషలేము పట్టణాన్ని దర్శించడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఐ లవ్ దాట్ వన్. నాకు చాలా సంతోషమే, నేను వెళ్ళాలనుకుంటున్నాను, భవిష్యత్ దేవుడు త్వరలో తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ ఇస్రాయల్ దేశాన్ని దర్శించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మా ప్రియులు మరి శివకుమార్ గారు కూడా ఉండడం చాలా సంతోషం. ఇంకా కొంతమంది దైవ సేవకులు కూడా వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇస్రాయల్ దేశంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచేటువంటి ఒక గుడి ఉంది, దాన్నే డూమ్ ఆఫ్ ది రాక్ అంటాం. డూమ్ ఆఫ్ ది రాక్ అంటాం, అంటే ఇది టెంపుల్ మౌంట్, అంటే పర్వతం మీద కట్టబడినటువంటి ఒక ఆలయం ఇది. యాక్చువల్ దీనికి చాలా స్టోరీ ఉంది. చాలా స్టోరీ ఏంటంటే, నెబుకద్నెజరు 586 సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత మరల ఎజ్రా నాయకత్వంలో దేవాలయాన్ని మరల తిరిగి కట్టడం ప్రారంభించారు. అది కట్టబడిన తర్వాత యాంతియోకస్ ఎపిఫనస్ అనేటువంటి ఒకడు నిబంధనల మధ్యకాలంలో వచ్చి ఆ దేవాలయాన్ని పాడు చేశాడు. దాన్ని హేరోదురాజు మరమ్మత్తు చేశాడు. మొత్తానికి ప్రపంచం మీద భూమి మీద కట్టబడినటువంటి, యెహోవా దేవునికి కట్టబడినటువంటి రెండు దేవాలయాలు, ఇక మూడోది కట్టబడబోతుంది, నేను చెప్తాను జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు మీరు చూసేటువంటిది, చాలా మంది అనుకుంటారు ఇక్కడే సొలొమోను గారు తన యొక్క దేవాలయాన్ని కట్టాడు యెహోవా దేవునికి అనుకుంటూ ఉంటారు. దట్స్ రాంగ్ ఐడియా అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నిజానికి దీని మీద రీసెర్చ్లు చేసినప్పుడు చాలామందికి తెలియనటువంటి కొన్ని గొప్ప సంగతులు నేను తెలుసుకున్నాను. ఏంటంటే మీరు చూసేటువంటి ఈ యొక్క దేవాలయం నమూనాలో ఇక్కడ ఉన్నటువంటిది టెంపుల్ మంటా అంటాం ప్రస్తుతానికి ఉన్నటువంటిది. కానీ సొలొమోను గారు కట్టించిన దేవాలయం మాత్రము దావీదుపురంలో ఉంది, దాన్ని దావీదు పట్టణంలో అంటాం. స్తోత్రం. దానికి బైబిల్ గ్రంథంలో చాలా చాలా, రాజుల గ్రంథంలో అలాగే దినవృత్తాంతుల గ్రంథంలో చాలా చాలా మరి రుజువులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూడడానికి చూపించడానికి నేను లేను, బట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ నౌ. సో దేవుని దేవాలయం అనేటువంటిది అక్కడ కట్టబడి ఉంది. ఇదే దావీదుపురము లేదంటే దావీదు యొక్క పట్టణము అని అంటాం మనం, దావీదు యొక్క పట్టణము. ఈ దావీదు పట్టణంలోనే యెహోవా దేవునికి దేవాలయం కట్టడము జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవాలయాన్ని నెబుకద్నెజరు పడగొట్టిన తర్వాత ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు వారందరూ కూడా బబులోన్ దేశంలో బానిసలుగా ఉంటూ ప్రతి దినము కూడా బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఎందుకు మనం ఇలా చేసాము, మనం పాపను బట్టే కదా మనం పరాయి దేశానికి వచ్చాము, దేవుని దేవాలయం కూల్చబడిందే, ఆ తప్పన వాళ్ళందరిలో ఉండిపోయింది, ఆ తప్పన వాళ్ళందరిలో ఉండిపోయింది. ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి, ఆయన యొక్క నాయకత్వంలో జరిగినటువంటి కొన్ని సంగతులు మీకు చెప్తూ ఈరోజు ఈ సందేశాన్ని మనం ఎందుకు వింటున్నామో అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. లెట్స్ ఆల్ టర్న్ టు ద బుక్ ఆఫ్ ఎజ్రా. ఎజ్రా గ్రంథం 1:1 చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ టు బుక్ ఆఫ్ ఎజ్రా chapter 1:1. ఎజ్రా గ్రంథము 1:1. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే ఈ యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటి మంతటా చాటింపు చేయించి వ్రాతబలంగా ఇట్లు ప్రకటించెను. పారసీక దేశపు రాజైన కోరెషు నాజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశమున చేసి యూదా దేశమున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞయించున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాకు మందిరము కట్టమని నాకు ఆజ్ఞయించున్నాడు, కాబట్టి నేను మీకు ఆజ్ఞ చేస్తున్నాను. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేములకు బయలుదేరి యెరూషలేములున్న దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను, వారి దేవుడు వారికి తోడయుండును. స్తోత్రం. ఇవన్నీ మనం చదువుకుంటా వస్తే ఆ మొదటి అధ్యయనం అంతా కూడా మనకేం తెలుస్తూ ఉంటుందంటే, ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ రాజు ద్వారా, కోరెషు అనేటువంటి రాజు యొక్క ఏలుబడిలో వచ్చినటువంటి ఆజ్ఞ ద్వారా అందరూ బయలుదేరి యెరూషలేమునకు వచ్చారు. 4వ వచనంలో మనకు మాట ఉంటుంది, అక్కడ చూద్దాం. మరి యెరూషలేము నుండి దేవుని మందిరంలో కట్టుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగార వస్తువులను పశువులు ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను, నా వైపు తిప్పండి,
నా వ్యక్తిపై పెద్దలను యాజకులను లేవీలను ఎవరి ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించిన వారందరూ వారితో కూడా వచ్చి యెరూషలేములో ఉండే యెహోవా మందిరము కట్టుకు ప్రయాణమారి మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారు బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి సహాయము చేసిరి. దెన్ వి వెన్ వి గో అండ్ రీడ్ నేను 10వ వచనం చదువుతాను. 30 బంగారు వెండి బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండేను.